హలో అండి, అందరికీ నమస్తే. ఇది వరకు వినాయక చవితి వచ్చిన దగ్గర నుంచి కూడా పండగలు మొదలైపోయినట్టే అని అనేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదండి, ఆషాఢం నిండే మొదలైపోతున్నాయి. అదేనండి, శ్రావణంలో వచ్చే వరలక్ష్మి వ్రతం గురించి. ఆషాఢంలో మనం చేసుకునే క్లీనింగ్లు కానివ్వండి, షాపింగ్లు కానివ్వండి, హడావిడి పండగ వాతావరణం అంతా కూడా ఆషాఢం నుంచే స్టార్ట్ అయిపోతుంది. అన్నింటికీ మించి ఆఫర్లు ఇవన్నీ కూడా ఆషాఢం నుంచి స్టార్ట్ అయిపోవటం మనకి పండగ వాతావరణం ఇంచుమించు వరలక్ష్మి వ్రతం కంటే ముందుగానే వచ్చేస్తుందనమాట. అయితే నేను ఎప్పుడు చేసుకునేదానికంటే కాస్త పూజ సింపుల్గానే చేసుకున్నాను. ఎందుకంటే పూజకి ఎక్కువ టైం పెట్టుకుంటే భక్తి తగ్గిపోతుందేమో, అలసట ఎక్కువైపోతుంది అని అనిపిస్తుంది. అందుకని చెప్పి ఇలా సింపుల్గా కానిచ్చేసాను ఇయర్. అయితే నిజానికి ఆడవాళ్ళందరికీ ఇష్టమైన వ్రతం కదండి ఇది. ఆ నిజానికి వరలక్ష్మి వ్రతం అంటేనే ఆ వైబే వేరుగా ఉంటుంది. నాకైతే నిన్నటి వరకు కొంచెం ఒంట్లో బాగాలేదు, పూజ చెయ్యలేనేమో అనుకున్నాను. బట్ అనుకున్న దానికంటే చాలా బాగా చేసుకున్నాను అనిపిస్తుంది. అమ్మవారు మీ అందరికీ కూడా అష్టైశ్వర్యాలతో పాటు ఆయుర ఆరోగ్యాలు కల్పించాలని, మీ సంకల్పాలన్నీ కూడా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.